విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయడం నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం కన్వీనర్ జువ్వల రాంబాబు ఖండించారు. ఈ రోజు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రూ ఆప్ ఛార్జీల భారాన్ని పూర్తిగా ఉపసంహరించాలని ఆ వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువులు ధరలు పన్నులు జరిమానాలు పెనాల్టీలు పెరిగిపోయి సతమతమవుతున్నారని తెలిపారు. రెండువేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నష్టాలు వచ్చినాయనే పేరుతోటి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రతి యూనిట్కి రూపాయి 23 పైసలు అదనంగా ఛార్జీలు ట్రూ అప్ పేరు మీద వసూలు చేస్తారు. అడ్జస్ట్మెంట్ చేయటం కోసమని ఇది చాలా అన్యాయం, దారుణం. ఈ ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయటం అనేది మరి ప్రభుత్వం ఇలాంటి సమయాల్లో కరోనా సమయాల్లో ప్రజల మీద తీవ్రంగా నష్టం వాళ్ళ మీద భారాలు వేయటం అనేది సరైనది కాదు. ఉదాహరణకి మీరు ఆగస్టులో 380 యూనిట్లు కాలుస్తే ఒక మొత్తం ఈ సెప్టెంబర్లో మీరు 418 రూపాయలు కట్టాలి. అంటే యూనిట్కి అదనంగా 1 రూపాయి 23 పైసలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. నష్టాల పేరుతోటి ప్రజల మీద ఇలాంటి భారాలు వేయటం, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వాళ్ళు సూచించినట్టుగా ప్రజల మీద భారాలు వేయటం, రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారాలు వేయటం చాలా బాధాకరం. వెంటనే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు అడ్జస్ట్మెంట్ పేరు మీద వసూలు చేస్తున్న ఈ వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమం తరఫున